ప్రముఖ గిటారిస్ట్ ఎస్ఎం జయకుమార్ స్వరవారసుడు హారిస్ జయరాజ్ గారు 1975 జనవరి 8వ తేదీన చెన్నైలో జన్మించారు. మధురమైన సంగీతాన్ని ఇష్టపడే యువకుడు ఎంతో మంది స్వరకర్తల దగ్గర 2000 సంవత్సరం వరకు పనిచేశారు. గౌతమ్ మేనన్ గారు రూపొందించిన మిన్నలే అన్న తమిళ చిత్రంతో స్వరకర్తగా మారారు. ఆయన స్వరాల్ని అందించిన తొలి తెలుగు చిత్రం వాసు. దాదాపు 50 చిత్రాలకి పైగా స్వరకల్పన చేసినటువంటి ఆయన సంగీతంలో సూపర్ హిట్ అయిన కొన్ని గీతాల్ని వింటూ ఆయన్ని అభినందిద్దాము. మురుగదాస్ దర్శకత్వంలో తమిళ తెలుగు భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం గజిని. ఆ చిత్ర విజయంలో హారిస్ జయరాజ్ అందించిన సంగీతానికి భాగస్వామ్యం చాలా ఉంది. ముఖ్యంగా ఆయన చేసిన 2 మెలడీల్లో కార్తిక్ పాడిన పాట ప్రభంజనం సృష్టించింది. హారిస్ జయరాజ్ కి ఉత్తమ స్వరకర్తగా పురస్కారాల్ని అందించింది. వేటూరు గారు రాసిన ఆ పాటని ఇప్పుడు పాడడానికి వేదికపైకి వస్తున్నారు ధనుంజయ్ అండ్ పాడుతా తీయగా బృందం. కడిగిన ముత్యమా
మెరిసేనగవే చంద్రమా. ఓ కనులార చూడాలే తడియారి పోవాలే. చల్లే కడలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే. అది నన్ను పిలిచినది తరుణం, నులివెచ్చక తాకిన తరుణం. కన్ను తెరిచిన కనులను చూశానే. చాలా ఫీల్ అయ్యి చాలా అందంగా పడావు. థాంక్యూ సో మచ్. వెరీ నైస్.